బడ్జెట్ లైన్ టు లైన్ చదివేసినట్టు ఉన్నారు, కానీ మీరు మిస్ అయిన రెండు మూడు పాయింట్లు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మొదటిది బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ పథకం కింద దామాష ప్రకారం మళ్ళీ చేనేతలు అక్కడ మనం డబ్బులు కేటాయిస్తున్నాం. మళ్ళీ ఉపకులాల వారిగా కార్పొరేషన్ కింద నిధులు ఇస్తున్నాం. మూడోది ఉపాధి హామీని అనుసంధానం చేస్తున్నాం. కేంద్రంలో ఇచ్చే వేరే కార్యక్రమాలు కూడా అనుసంధానం చేస్తేనే, అంటే డైరెక్ట్ లైన్ ఐటమ్ కాదు, కన్వర్జెన్స్ తీసుకొస్తేనే కాంప్రహెన్సివ్ గా ఆదుకోగలుగుతామని నేను భావిస్తున్నా. అది మొదటిది. రెండోది, అసలు బడుగు బలీన వర్గాలకు చెందిన పిల్లల్ని బాగా చదవాలనేది బాబు గారి లక్ష్యం. మీరు చూస్తే బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళే టైంలో ఆయన స్కూల్కి వెళ్ళాలంటే వన్ వే దాదాపు 6-7 కిలోమీటర్లు నడవాల్సింది. ప్రైమరీ స్కూల్ 5 కిలోమీటర్లు, హై స్కూల్ దాదాపు 10 కిలోమీటర్లు నడిచాడు వన్ వే. అదే ఆయన మనసులో పెట్టుకుని మొదటిసారి ముఖ్యమంత్రి అయినాడు విద్యా మన దగ్గర తీసుకొచ్చారు, ఇంజనీరింగ్ కాలేజెస్ మన దగ్గరికి తీసుకొచ్చారు, యూనివర్సిటీలు మన దగ్గర తీసుకొచ్చారు. కానీ అంతేకాకుండా మొన్న 5 సంవత్సరాల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్, అంటే ప్రభుత్వ పాఠశాల లేకపోతే ప్రైవేట్ స్కూల్లో మీరు మీ పిల్లల్ని చదివించండి, మేము ఫీ కడతాం అని చెప్పాం మొదటిది. రెండోది, మన పిల్లలు పీజీ చదువుకునేదానికి ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చాం. మూడోది, మన పిల్లలు అమెరికా యూరోప్ ఇతర దేశాల్లో చదువుకునే దానికి కూడా విదేశీ విద్య ఇచ్చినాం. కొంతమంది అంటారు ఎందుకు కొంతమందికే, అంటే ఒక 5,000-10,000 మందికి అంత ఫీ ఇస్తున్నారంటారు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక్కరు కానీ అమెరికాలోకి వెళ్ళి చదివినా యూరోప్కి వెళ్ళి చదివినా అతనికి అర్థం అవుతుంది, ఓహో ఇట్లా చదవచ్చు, ఇట్లా ఫీ అన్ని ఉన్నాయి, అతన్ని ఇంకొక 10 మంది తీసుకెళ్తాడు. అతను ఒక్కడు సెటిల్ అవుతే ఊరు నుంచి అతను ఆదర్శంగా చూసి ఇంకొక 10-15 మంది వెళ్తారు. చైన్ ఎఫెక్ట్. మొన్న నేను నడుస్తుంటే కదిరి నియోజకవర్గంలో చూసా 120 గడపలండి, దాంట్లో 100 గడపల్లో పిల్లలు అమెరికాలో ఉన్నారు. 100 గడపలు పిల్లలు అమెరికాలో పనిచేస్తున్నారు చదువు గారు. అంటే బాబు గారు ఆ లక్ష్యంతో పిల్లలు బాగా చదవాలి, ప్రోత్సహించాలి అని చెప్పి విదేశీ విద్య తీసుకొచ్చారు. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ మూడు చంపేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, Jio 77 తీసుకొచ్చి పీజీ విద్యలో ఫీ రీయింబర్స్మెంట్ కట్, మూడోది వచ్చేసి విదేశీ విద్య కూడా ఎగ్గొట్టేశారు. ఇంతేకాకుండా బీసీ సోదరులకి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ మన అధికారులు ఇప్పుడు కేటాయించాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని సగంలోనే, కొన్ని భూములు కేటాయించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినది అది పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ చేయట్లేదండి ప్రభుత్వం. నిన్న ఎంతమంది మహిళలు కలిసినా లెక్క వద్దే, నాకు నేను లెక్క పెట్టలేకపోయా అంతమంది కలిసిన 80% మంది మహిళలు అన్న కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ రాలా, మా పిల్లలకు నేనే ఫీ కడుతున్నా, నా ఒకరికేమో 80,000, ఒకరికి 100,000, ఒకరి 150,000 అప్పు చేసి కట్టిన తర్వాత మార్కులు ఇస్తూ వచ్చినాయి. హాల్ టికెట్ తీసినాకి 20,000-25,000 కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఎంత ప్రమాదకరమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. భారతదేశంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితులు, ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి, సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు కుదించారు. పట్టు రైతులకి డబ్బులు లేదు, మళ్ళీ నేతనకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులకి లేదు, చంద్రన్న బీమా లేదు. ఇప్పుడు మీరు బీమా మాట్లాడాం, సహజ మరణం అవుతే 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా వచ్చేది, ప్రమాదాలు చనిపోతే 10 లక్షల రూపాయలు. అది ఏకంగా 10 లక్షల రూపాయలు పెంచుదాము ఈ తూర్ అని బాబు గారు నిర్ణయించుకున్నారు, మేనిఫెస్టోలో పెట్టాం. కానీ ప్రజలు కూడా ఏం చేశారంటే పాలు ఇచ్చి ఆవు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇప్పుడు బాగా తంతుంది ఆ దున్నపోతు, చంద్రన్న బీమా లేదు, మనకి అన్న క్యాంటీన్ లేదు, విదేశీ విద్య లేదు, అన్ని కట్ చేసుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం 3 దాంట్లో నంబర్ 1. మొదటిది అప్పులు, రెండోది నిత్యావసర సరుకుల ధరలు, మూడోది గంజాయి. ఈ మూడిట్లోనే నంబర్ 1. ఏమైనా పంటకి గిట్టుబాటు ధరిస్తున్నాడంటే అది గంజాయి అండి, గంజాయికి గిట్టుబాటు ధరిస్తున్నాడు అనుకుంటున్నాను నేను.
వాళ్ళ ఎమ్మెల్యేలు గంజాయి పండిస్తున్నారు, ఇంకేం చెప్పాలి? మాచర్లో వాళ్ళ ఎమ్మెల్యే గురిజాల, గురిజాలలో వాళ్ళ ఎమ్మెల్యే మనుషులు గంజాయి పండిస్తున్నారు, ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇది ఈరోజు పరిస్థితి. మీరు చెప్పిందంతా రాసుకునే మొత్తం వాల్యూ చైన్ ని మనం టార్గెట్ చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది అన్న. అన్ని సమస్యలపై నాకు అవగాహన ఉందని నేను అన్ను, కానీ చేనేతలు ఎదుర్కొన్న సమస్యలు కొంతమేరకు నాకు అవగాహన ఉంది. దానికి కారణం మంగళగిరిలో మొన్న నేను పోటీ చేశాను. సో దగ్గరయ్యారు నాకు చేనేతలు, వాళ్ళ ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటా, వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు. నేను కూడా మంగళగిరిలో తిరిగినప్పుడు, నేను ఇక్కడ ఈ పాదయాత్ర ప్రారంభించే ముందు మంగళగిరిలో బాగా తిరిగాను, అక్కడ వాళ్ళ దగ్గరే వాళ్ళు సమస్యలు తెచ్చుకున్నారు. సో అందుకే నాకు కొంతమేరకు అవగాహన ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు చెప్పినట్టు మొత్తం వాల్యూ చైన్ మేము టార్గెట్ చేసి నిజంగానే చేనేతకి ఇంకా ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీరు చెప్పింది వెరీ వాలిడ్ పాయింట్. మూడు రకాలు ఉన్నాయి, ముగ్గురిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి, ముగ్గురికి డిఫరెంట్ జోన్స్ ఇవ్వాలి, డిఫరెంట్ బ్రాండింగ్ చేయాలి, అదే మీరే కోరింది. 100% అగ్రి, దాంట్లో ఎలాంటి సందేహం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్, నా పేరు దాస నారాయణ స్వామి, చేనేత కార్మికుడిని. నేను మాట్లాడుతుండేది పవర్ లూమ్స్ గురించి మాట్లాడుతాను సార్. హలో, పవర్ లూమ్స్ మీద ప్యూటూ పేరు అనుమతి లేదు సార్. రాజ్యాంగ పరంగా చట్టంలోనే అనుమతి లేదు, ప్యూటూ పేరు నేస్తున్నారు. దాన్ని నేయడం వల్ల మా చేతి మగ్గలకు ఇబ్బంది అయిపోతుంది. చట్టంలో అనుమతి లేని రకాల వాళ్ళు నేస్తున్నారు సార్. మా చేతి చీర నేయడానికి కనీసం ఒక వారం టైం పడుతుంది. అదే చీర పవర్ లూమ్స్ లో ఒక రోజుకు తయారవుతుంది. మా చీర మార్కెట్ లో తీసుకుపోతే తక్కువ రేటు కడుగుతున్నారు. ఎందుకని అడిగితే పవర్ లూమ్స్ లో మాకు ఈ చీర 5,000-4,000 దొరుకుతుంది, నీకెందుకు ఇవ్వాలి 8,000-9,000 అంటున్నారు. మేము ఆ 8,000 చీర అమ్మితే మాకు మిగిలేది కనీసం 1,500 రూపాయలు. ఆ చీర తయారు చేయడానికి 15-16 రోజులు పడుతుంది సార్. ఇంకో చట్టంలో అది ప్యూర్ టు ప్యూర్ పవర్ లూమ్స్ మీద నెయ్యకోకుండా చర్య తీసుకోవాలని నేను పదే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకో పాయింట్ సార్, మా చేనేత కార్మికులకు గడ్డు పరిస్థితి నడుస్తుంది. చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వచ్చే మృతి కన్నా చేనేత కార్మికుడు చనిపోకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ముందు జాగ్రత్త. ఇంటి యజమాని చనిపోతే ఇంట్లో భార్య పిల్లలు చాలా దెబ్బతింటారు. వచ్చే 2 లక్షలు 10 లక్షలు ఎక్స్గరేసి ఏటికి చాలదు. ఆ ఇంటి యజమాని బ్రతికున్నట్లుగానే ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే విధంగా ఇంటి యజమాని ఆ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోకుండా మీరు చర్యలు తీసుకొని అడుగుతున్నాను. ముఖ్యంగా ఈ పవర్ లూమ్స్ మీద అనుమతి లేని రకాలు నేస్తున్నారు, ప్యూటూపీర్ నెయ్యకూడదు. వాళ్ళు ఏమైనా నేసుకొని ప్యూటూపీర్ నెయ్యకూడదు. అది నేయడం వల్ల మేము చాలా మంది రోడ్డును పన్నారు సార్. కనీసం ఈ సంవత్సరంలో చాలా మంది రోడ్డును పన్నారు. బ్రతుకు గడవడానికి చాలా కష్టంగా మారిపోయింది. మేము అసలుకి ఏడ్చేది ఒకటి తక్కువ అలా అయిపోయింది సార్. ఎవరికి చెప్పుకోవాలో మా బాధ అర్థం లేదు. మా టైం బాగుంది, మీరు వచ్చినారు మీకు చెప్పుకుంటున్నాము. ప్యూటూపీర్ నేయడం వల్ల చాలా మంది, అనేక వేల మంది ఈ మగ్గాలు నమ్ముకుని బ్రతుకుతాం. మేము పవర్ లూమ్స్ వేయలేము సార్. మా దగ్గర 15-20 లక్షలు లేదు సార్. వేసినా గానీ ఇప్పుడు పవర్ లూమ్స్ వేసిన వాళ్ళు చీరలే పోలేదు. మా చీరలు ఎట్లా పోతాయి సార్? వాళ్ళు నెయ్యకూడదు, ప్యూటూపీర్ నెయ్యకూడదు సార్. ప్యూటూపీర్ నేయడం వల్ల చాలా మంది మీరు రోడ్డును పన్నాను సార్. అసలు ఆ ప్యూటూపీర్ నిలబెట్టమని మిమ్మల్ని పదే బ్రతిమలాడుతున్నాం సార్. గత ప్రభుత్వంలో పవర్ లూమ్స్ మగ్గాలు రాలేదు సార్. ఈ ప్రభుత్వంలో పవర్ లూమ్స్ మగ్గాలు విచ్చలవిడిగా రాజ్యం వెళ్తున్నాయి. మాకు పవర్ లూమ్స్ మీద ప్యూటూపీర్ నిలబెట్టమని దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. తమ్ముడు, మీరు అన్నట్టు ఎక్స్క్రేషియా ఇచ్చేసి చేతులు దులుపుకోవడం అనేది చాలా బాధాకరం. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధపడుతున్నాడనేది మనందరం ఆలోచించాం. అంటే ఆర్థికంగా శారీరకంగా ఎంత బాధపడుతున్నాడు, ఇంకా అంటే నాకు భవిష్యత్తు లేదు, నా కుటుంబాన్ని నేను చాకలేను, ఇంకా ఇలాంటి ఇబ్బంది వస్తుంది అనుకున్న తర్వాత నే ఆత్మహత్య చేసుకుంటాడు ఎవరన్నా, అది లాస్ట్ రిజల్ట్. అంతవరకు వెళ్ళకూడదు. 100కి 100% నేను కూడా ఏకపిస్తున్నా. అంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, అది ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకోవాలన్న ఆలోచనలో మేము లేము. కానీ సమస్య మనం అర్థం చేసుకోవాలి. సమస్య కేవలం నేతనది కాదు. నేను మళ్ళీ ఐ వాంట్ రిపీట్, నేతనది కాదు, రైతు దగ్గర మొదలు పెట్టాలి. రైతుకి ఏమైందంటే ఈరోజు విపరీతంగా ధరలు పెరిగినాయి, సబ్సిడీ రాట్ల, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కూడా వాళ్ళకి రాట్ల. గతంలో పుస్తకం ఉండేది, సబ్సిడీ నీటిగా వచ్చేది, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినది ఎవడు పట్టించుకోవట్ల. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కూడా మనం వాడుకోవట్ల. అక్కడి నుంచి మొదలు పెడితే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు మనం టైంకి ఇవ్వట్ల, నంబర్ 1. అక్కడి నుంచి
మీకు ఇవాల్సిన సంక్షేమ కార్యక్రమాలు సబ్సిడీలు గాని ఇవన్నీ మేము